దేశవ్యాప్తంగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి న్యాయ యాత్ర మరి అస్సాంలో జరుగుతుంది. మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే రాహుల్ గాంధీ దేశ ప్రజలంతా ఒకే పార్టీ మీదకి ఒకే రకంగా ఉండాలన్న ఉద్దేశంతో యాత్ర చేస్తుంటే, మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి మరి ఆయన యొక్క కవ్విప్పు చర్యలతో ఇలా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి యాత్రపై బీజేపీ బృందాలను రెచ్చగొట్టి మరి యాత్రను అడ్డుకునే విధంగా అడ్డుకునే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దయచేసి బీజేపీ బృందాలకు కానీ బీజేపీ నాయకులకు కానీ మీరు ఎప్పుడైనా భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడతారు తప్ప భారతదేశం మొత్తం ఏకతాటిగా ఉండాలనే ఉద్దేశం కానీ ఆలోచన కానీ మీకు ఉండదు. దయచేసి దేశం మొత్తం ఒకే విధంగా ఉండాలని యావత్ భారతదేశం యాత్ర చేపడుతున్నటువంటి మా రాహుల్ గాంధీపై దాడులు కనుక ఇటువంటి ఉచ్చరిక చర్యలు కనుక చేపడితే బీజేపీ గుండాలు ఎక్కడ ఉన్నా దేశవ్యాప్తంగా మరి మా రాహుల్ గాంధీ గారి అభిమానులు కానీ రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకోరు. దయచేసి మేము ఇది హెచ్చరికగా చెప్తున్నాము. మీరు మళ్ళా కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ యాత్రపై ఏదైనా దాడులు కనుక చేస్తే తగిన గుణపాఠం యువజన కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తాం. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు ఆదేశానుసారం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి అస్సాం ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మను తగలబెట్టాలన్నది పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో మరి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మరి అస్సాం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. బీజేపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ తెలియజేస్తున్నాం, మీరు ఎంత కదుపు చర్యలకు పాల్పడితే మీ యొక్క పార్టీ భవిష్యత్తు మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాంగ్రెస్ పార్టీతో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ పెట్టుకోవద్దని ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పక్షాన జై హింద్ జై కాంగ్రెస్.